सो अक्टोबर 3 मन संकल्पक्रिय वासुगारी ट्रिलियनीर मनी मैग्नेट्स क्लासेस अक्टोबर 3 स्टार्ट काबोतुन्नाई। सो मीरंदरू वस्तुन्नारनि नम्मुतुन्नानु, चाला अद्भुतमैन कार्यक्रमं। मरी चाला मंदी मनी गुरुवुलु उंटारु, ई बिजनेस गुरुवुलु उंटारु कदा, वाळ्ळकि मरी मन संकल्पक्रिय वासुगारिकि उन्न तेडा एंटो तेलुसुकुंदां। एंदुकंटे मनं ओकसारि ई सेमिनार कि अटेंड अय्ये मुंदु, क्लासेस कि अटेंड अय्ये पोये मुंदु మనకు నేర్పించబోయే వ్యక్తి గొప్పతనం ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి। సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం। గురుగారు చెప్పండి। సింపుల్ సార్, ఇక్కడ ఏంటంటే నాకు వేరే ట్రైనర్లకే కాదు అందరూ ఒకటే, ఇక్కడ ప్రతి సోల్ ఒకటే, కానీ ఆ సోల్ యొక్క స్థాయి లెవెల్స్ ఉంటాయి। ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్ లో ఉంటాడు। అవును, అంటే నేను ఇంతే చేయగలను, నా వల్ల ఇంతే అవుతదని ఉంటాడు అన్నమాట। నేను ఏం చెప్తానంటే, నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఏదీ చేయలేని స్థాయి నుంచి నేను ఏదైనా చేయగల స్థాయి యొక్క మైండ్ ప్రోగ్రామింగ్ చేయిస్తా। ఇంకా వేరే వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, ఐ యామ్ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేసి వచ్చా నేను, నేను బ్యాంకింగ్ లో 4 బ్యాంకులో రిజైన్ చేసి వచ్చా, ఈవెంట్ మేనేజ్మెంట్ చేశా, రియల్ ఎస్టేట్ చేశా, కింద నుంచి వచ్చా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్నా, ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్నా, పాలిటిక్స్ లో కూడా నేను నామినేషన్ చేసి, ఇంతకన్నా ఇంకేం కావాలి, అలాగే ఇంత నాలెడ్జ్ ఉంది ఈ రోజుల్లో। ఒకటి సార్, ఇంటర్నల్ ప్రాపర్టీ, ఎక్స్టర్నల్ ప్రాపర్టీ, అంటే ఇప్పుడు మీ దగ్గర 100 కోట్లు ఉందనుకోండి, అది ఎక్స్టర్నల్ ప్రాపర్టీ। నా మీ దగ్గర 100 కోట్లు ఉంది కానీ నాలెడ్జ్ లేదు, కానీ నా దగ్గర 2 కోట్లే ఉంది కానీ ఫుల్ నాలెడ్జ్ ఉంది, నేనే ధనవంతుని అంటాను। ఎందుకంటే ఇంటర్నల్ నాలెడ్జ్తో ఉంటే నువ్వు హెల్దీగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, కుటుంబంతో హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు। 100 కోట్లు ఉంది కానీ హ్యాపీగా లేడు, అనారోగ్యంతో ఉన్నాడు, భార్య పిల్లలతో హ్యాపీగా లేడు, ఫ్రెండ్స్తో తగులు, కోర్టు కేసులు, దట్ ఈస్ ద రైట్ వే టు నాలెడ్జ్? నో। సో అలాంటప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏంటి? నేనేం చెప్తానంటే ఇంటర్నల్ ప్రాపర్టీ పెంచుకోమంటాను। ఆ ఇంటర్నల్ ప్రాపర్టీ ఉంటే ఎక్స్టర్నల్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా వస్తుంది। ఓకే, అది చెప్పేది సంకల్పక్రియ। సో మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నేనేంటంటే ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని నమ్మే వ్యక్తిని సార్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్। ప్రతిది మనం అనుకుంటే కాలు దగ్గర రప్పించుకోవాలన్నమాట, కాలు తొక్కి పడేయాలి। మనకి ఏదైతే లోటో, ఏదైతే మనం చిన్నప్పటి నుంచి మానసికంగా కానీ శారీరకంగా ఏదైతే మిస్ అయిపోయామో అది రాయిస్తా, అది మన దగ్గర రావాలి, దాన్ని అట్రాక్ట్ చేయాలి, దాన్ని శోధించి సాధించాలన్నమాట, విత్ యాక్షన్తో, అట్రాక్షన్తో। దానికి ఎటువంటి ఎత్తుగడ లేదు, ఎటువంటి క్రియేటివిటీ థింకింగ్ పెంచుకోవాలి, నీ రిలేషన్షిప్ ఎలా పెంచుకోవాలి, నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా పెంచుకోవాలి, సబ్కాన్షియస్ మైండ్కి ఎలా ప్రోగ్రామింగ్ ఇవ్వాలి, అట్రాక్షన్ ఎలా, అడ్వాన్స్డ్ లెవెల్ ఎలా ఉపయోగించుకోవాలి, సో అటువంటివి నేను చెప్తానన్నమాట। సో మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నేను అంతకు మించి ఉండాలనుకుంటా ఎప్పుడు, ఓకే, ఇది మళ్ళీ చెప్తున్నాను సార్, అంతకు మించి ఉండాలనుకుంటా, ఎందుకంటే ఆ వ్యక్తులు కూడా నాలాంటి ట్రైనర్సే, సోలే, కాకపోతే నేను 4-5 ఇయర్స్ నుంచి ఉన్నా। ఈ మధ్య కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, నా యూట్యూబ్ వీడియోలు చూసుకోండి సార్, 2017 నుంచి ఉంటాయి, 16 నుంచి ఉంటాయి, అంటే 4-5 ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ కదా, ఈ 4-5 ఇయర్స్ లో ఎంత రీసెర్చ్ చేసి ఉంటాను, ఎంత మందికి ట్రైన్ చేసి ఉంటాను, సో ఈ విధంగా అనమాట। సో అక్కడతో నేను ఆగిపోయానా, ఎంతో స్టెప్స్ దాటుకొని వచ్చా, ఈ స్టెప్స్ నుంచి మళ్ళీ క్లియర్గా చెప్పేయాలి, అంటే గివ్ బ్యాక్ టు సొసైటీ సార్, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది ఇచ్చేయాలి, ఎందుకంటే చనిపోయేటప్పుడు నువ్వేం పట్టుకెళ్ళు। ఓపెన్గా చెప్తున్నాను సార్, నేను మనం ఈ భూమి మీద ఉన్నాయి, ఇప్పుడు ఈ వీడియోలు తర్వాత ఉంటాయి, ఎందుకుంటాయో చెప్పనా, రామారావు గారు వీడియోలు ఉన్నాయా లేవా, ఎన్టీఆర్ గారు వీడియోలు ఉన్నాయా లేవా, మహామహా గొప్పవాళ్ళు వాళ్ళందరూ, రేపు పొద్దున్న మన వీడియోలు కూడా ఉంటాయి। వాసు గారు ఈ యొక్క రీసెర్చ్ చేసిన సబ్జెక్టు నేనున్న నా మునిమవనులు తర్వాత కూడా మా ఫ్యామిలీలో ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఆటోమేటిక్గా వాళ్ళ డెసిషన్ మేకింగ్ చేంజ్ అయిపోద్ది। ఇది నేను ప్రజలకు ఇచ్చే ఈ వీడియోలు, నేను పడుకున్నా సరే నైట్ 2 గంటలకు ఎవరో చూస్తారు, దుబాయ్లో చూస్తారు, అమెరికాలో చూస్తారు, నా క్లాస్ జాన్ అయిపోయినా నేను వాళ్ళకి ఉపయోగపడినట్టే లేదా? ఒకవేళ వాడు డెవలప్ అయ్యాడు అనుకోండి, దేశానికి రెవెన్యూ పెరిగినట్టే లేదా, ఆటోమేటిక్ వాడు ఫ్యామిలీకి ఉపయోగపడినట్టే లేదా? ఇంతకన్నా ఉపయోగం ఏం కావాలి సార్? దిస్ ఇస్ ద రైట్ నాలెడ్జ్, దిస్ ఇస్ ద రైట్ సూపర్ సూపర్ అంటే సంకల్పం ఉంటే చాలా సిద్ధిస్తుందా? సంకల్పంతో పాటు హై లెవెల్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, హై లెవెల్ భరించే తత్వం ఉండాలి, హై లెవెల్ కసి ఉండాలి, హై లెవెల్ పట్టు ఉండాలన్నమాట। సంకల్పం చాలా మంది పెట్టుకుంటారు, అది కోరిక, ఓకే, అది గోల్, జస్ట్ కోరిక అనమాట, ఏంటి పట్టుదలతో కూడిన వజ్ర సంకల్పం ఉండాలండి, నార్మల్ సంకల్పం కాదు, వజ్ర సంకల్పం ఉండాలి, నీ కళ్ళు మూసిన అదే గుర్తు రావాలి, ఎందుకంటే మనిషికి 60,000 థాట్స్ వస్తాయి ప్రతిరోజు, నీ 60,000 థాట్స్ నీ లక్ష్యం గురించి ఆలోచించాలి, సో ఎప్పుడైతే అప్పుడు అది వజ్ర సంకల్పంగా మారుతుంది, కసిగా మారుతుంది, సో ఆ కసిని ఎలాగ మెయింటైన్ చేయాలి అని ఎప్పుడు మోటివేట్, డీమోటివేట్ అయిపోతుంటారు అనమాట చాలా వ్యక్తులు, ఇప్పుడు మోటివేషన్ ఉంటుంది బెలూన్ పంపులాగా, డీమోటివేట్ అవ్వకుండా కొన్ని రియల్ స్ట్రాటజీస్ తెలియాలన్నమాట, ఎప్పుడైతే నీకు రియల్ స్ట్రాటజీస్ తెలుస్తాయో అప్పుడు నువ్వు డీమోటివేట్ అవ్వు। ఇప్పుడు నన్ను ఎవరైనా నా ఎదురుగా ఇప్పుడు నా దగ్గర 1,000 కోట్లు ఉంది సార్, 10,000 కోట్లు నేను సంపాదించా, ఈవినింగ్కే షేర్ మార్కెట్లో ఇందులో పోయింది, మళ్ళీ పోదు, లేదు కానీ 100,000 కోట్లు నేను సంపాదిస్తాను మైండ్లో ఉంటా, నేను 100,000 కోట్లు పోయింది, 10,000 కోట్లు సంపాదిస్తాను మైండ్లో ఉంటా,
ఇప్పుడు ఒకటి కోటి రూపాయలు 2 కోట్లు పోయింది ఊరంతా చెప్తాడనమాట నా 2 కోట్లు పోయిందే పోయిందే పోయింది అని అది హ్యాపీగా ఉండడు పక్కన ఉన్న సంపదను వదిలేస్తాడు ఓ 10 కోట్లు నేనేం చెప్తానంటే బాబా 2 కోట్లు ఎలాగో పోయింది కదా పక్కన ఉన్న సంపద 10 కోట్లు అది తీసుకోమంటాను సో ఆ డిఫరెన్స్ నేను క్లాసెస్లో చెప్తానమాట సో చాలామంది అప్పుల పాలు అయిపోతారు సార్ నేను 5 కోట్లు ఇచ్చాను సార్ ఆడు ఇవ్వట్లేదు సార్ అంటాడు నువ్వు ఇక్కడ పక్కన ఉన్న 10 కోట్లు ఎందుకు వదిలేస్తున్నావు పక్కన ఉన్న 100 కోట్లు ఎందుకు వదిలేస్తున్నావు ఓకే అడిస్తాడు వదిలే అడిస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఎలా ఇవ్వాలి ఎలా అడగాలి ఏ విధంగా కన్విన్స్ చెయ్యాలి ఏ విధంగా అట్రాక్ట్ చెయ్యాలి పక్కన ఉన్న 10 కోట్లు కూడా అది తీసుకోవాలి సో ఆ విధంగా చెప్పేది అనమాట ఇప్పుడు నేను చెప్తుంటే మీకు అర్థం అవుతుంది సో ఇంకా క్లాసెస్ లో ఇంకొక రేంజ్ లో ఉంటది ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులతో రెండుసార్లు అక్టోబర్ 3 ని ఇది ఒక మీకు అర్థం అవుతుంది ఇంకా ఏ రేంజ్ లో ఉంటది అనేది ఈ అక్టోబర్ 3 న జరగబోయే ఈ మన మనీ మ్యాగ్నెట్స్ ఏదైతే క్లాసెస్ ఉన్నాయో ఏంటి దీని ప్రయోజనం అంటే ఏం ఆశిస్తున్నారు దీని ద్వారా మీరు దీని ద్వారా ఏం ఆశిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజలకి ఒక దేశం బాగుపడాలంటే దేశానికి డబ్బు ఇచ్చేడో లేదంటే ఆహారం పెట్టడో కాదు సార్ దేశం యొక్క మనుషుల యొక్క ఆలోచనలు మార్చాలి మళ్ళీ చెప్తున్నాను సార్ దేశాన్ని బాగు చేయాలంటే దేశం ఆలోచనలు మార్చితే సరిపోతుంది ఇప్పుడు నాకు కానీ ఆలోచనలు మారకపోతే అదే బట్టల షాప్లో ఉండాలి నేను అదే పెట్రోల్ బంకుల్లో పనిచేయాలి అదే కాఫీ డేలో పనిచేయాలి నేను ఆ స్టేజ్ లో ఉన్న ఆలోచన మార్చుకోబెట్టే కదా ఇప్పుడు 20 మందికి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాను అలాగే ఒక సామాన్యుడు ఆలోచన స్థాయి మార్చేస్తే అలాగే దేశంలో ఒక 10,000 మందిని మార్చేస్తే 1 లక్ష మందిని మార్చేస్తే మనం ఉపయోగపడినట్టే కదా ఇప్పటికే చెప్తున్నాను కదా సార్ నా వీడియోలు ఏదో ఒక రూపంలో ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర ఎప్పుడు చూస్తూనే ఉంటాడు సో నేను ప్రకృతికి ఉపయోగపడినట్టే కదా సో అది నా సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ మై కెపాసిటీ 1 లక్ష మంది మారారు అనుకోండి దట్ ఈస్ మై కెపాసిటీ అథెంటిక్ వేలో హ్యాపీనెస్ అనమాట ఇది ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఈ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ డబ్బు వస్తుంది సార్ ఎవరికైనా వస్తుంది సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అని కూడా ఇంపార్టెంట్ అనమాట అదే ఇంపార్టెంట్ అది కూడా మన గురించి మంచిగా చెప్పాలి ఓకే ఈ టెక్నిక్ చెప్పడం వల్ల నేను బాగుపడ్డాను అది నేను కోరుకుంటున్నాను ఎలాగో నేను డబ్బు సంపాదించుకుంటాను నేను నమ్మేది రియల్ ఎస్టేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా డబ్బు వస్తుంది రెండింటిలో డబ్బు ఉంది సో సూపర్ సూపర్ సార్ సో సంకల్పక్రియ వాసు గారు 1 లక్ష మందినైనా ట్రిలియన్స్ చేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నారు 1 లక్ష్యం నిర్దేశించుకున్నారు సంపదను సృష్టించడం ద్వారా ఈ దేశ స్థితిగతుల్ని ఇక్కడ ప్రజల స్థితిగతుల్ని మార్చడం అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఆయన ఒక అంబేద్కర్ ఎలా ఉపయోగపడ్డాడు ఈ దేశానికి అట్లా నేను ఆర్థిక గురువుగా జనం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చాలి అని ఆయన సంకల్పం తీసుకున్నారు అద్భుతమైన ఆలోచన ఈ యొక్క అక్టోబర్ 3 జరిగే క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితులలో నేను వస్తున్నాను మీరు వస్తారని అనుకుంటున్నాను సో వాస్కర్ ఫైనల్ థింగ్ ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత పెడుతున్నాను సార్ ఇది మళ్ళీ ఎప్పుడు పెడతానో పెట్టనో కూడా నాకు తెలియదు ఇది కానీ ప్రజలు ఉపయోగించుకోకపోతే దానికి నేను బాధ్యుని కాదు ఎందుకంటే నేను ఫిల్మాలో బిజీగా ఉండొచ్చు రియల్ ఎస్టేట్లో బిజీగా ఉండొచ్చు ఎందుకంటే నేను క్లాసులు చెప్పాలని నాకు ఉండదు ఉన్న సబ్జెక్ట్ని పంచేయాలి అని అనుకున్నాను కానీ వాస్కర్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి అయినా పెట్టండి ఇది ఎందుకంటే ప్రజలకు నేను చెప్పే బదులు నేను ముందు ఇంకా ప్రూవ్ అవుతూ చూపించాలి నేను ఎప్పుడైతే ప్రజలు చెప్తున్నానో నేను నా మీద యాక్షన్ చేసుకుంటాను సార్ హైదరాబాద్ లో బెంగళూరులో కానీ నేను అడగండి వాసు ఖాళీగా 1 గంట కూడా ఉండదు పరిగెడుతూ ఉంటాను నేను అలాగే హ్యాపీనెస్ పొందుతూ ఉంటాను ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా పరిగెడుతూ ఉంటారు ఈ రోజు నువ్వు ఎంత సంపాదించావు ఈ గంటలో ఎంత సంపాదించావు గంటలో సంపాదించి నేర్పిస్తాను మళ్ళీ చెప్తున్నాను గంటకి ఎంత సంపాదించాలి గంటకి పెర్ అవర్ యువర్ ఇన్కమ్ ఎంత పెర్ డే యువర్ ఇన్కమ్ ఎంత ఎప్పుడో నెల రోజులు డబ్బు వస్తుంది అంటే వద్దు పెర్ డే పెర్ అవర్ ఎంత నీ ఇన్కమ్ ఆ కాన్సెప్ట్లు చెప్తాను అనమాట ఆటోమేటిక్గా ఈ అవర్ రాలేదు ఈ రోజు రాలేదు నెక్స్ట్ వీక్ లో వస్తుంది అప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోమంటది థ్యాంక్ యూ సంకల్పక్రియ అని థ్యాంక్ యూ అసలు ఇప్పుడు మీ మాటలకే నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సార్ బేసిక్గా చెప్పాలంటే అందరూ అప్పుడు మనకు ప్రకృతి ఇంకా మనకు గ్రాటిట్యూడ్ ఇస్తుంది ఆ పవర్ ఇస్తుంది యూనివర్స్ హెల్ప్ చేస్తుంది గాడ్ హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సంకల్పక్రియ వ్యాస్ గారు సో అక్టోబర్ 3 కలుసుకుందాం మనం మన యొక్క ఈ ట్రిలినరీ క్లాసెస్లో చూద్దాం ఎంతమంది జీవితాలు మారిపోతాయో ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా వెలుగు నిండుతాయో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో నేను వస్తున్నాను మీరు రండి బాయ్ హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా